சர்வதீர்த்தமயம் தேவி வேத தேவாத்மிகாம் சிவம் சுரபிம் யக்னசி ஜனனி மாதரம் துவாம் நமாம்யகம். சர்வதீர்த்தாலு கோமாதலோனே ఉన్నాయని, வேதாலన్నీ கோமாதலோனே ఉన్నాయని, கோமாத யஜ்ஞானிக்கு தள்ளி லாண்டிதனி ఈ శ్లోకం యొక్క అర్థం. వెల్కమ్ టు రాధక్క తెలుగు వ్లాగ్స్. నేను మీ రాధక్కను. అందరూ బాగున్నారు కదండి? ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో, ఏం టాపిక్ మీద వీడియో చూడబోతున్నామో అర్థమైందనుకుంటాను. మీరందరూ గెస్ చేసింది కరెక్టే. గోమాత గురించి మనం ఒక వీడియో తీసుకుంటున్నాము. అది ఏంటి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే, అమ్మవారి గుడి కిందనే, అంటే అమ్మవారి పాదాల చెంతనే ఈ గోశాల ఉంటుందన్నమాట. దాదాపు 170 గోవులు ఉన్నాయి ఇక్కడ. గో సంరక్షణ కేంద్రం ఇది. ఇది వచ్చేసి 1927లో స్టార్ట్ చేశారు. దాదాపు 100 సంవత్సరాలైంది ఉన్నాయి. ఇక్కడ పట్టట్లేదు అనేసి విజయవాడకు దగ్గరలోనే గుంటూరు వైపుగా 1700 గోవుల్ని పెట్టి అక్కడ గోశాల నడుపుతున్నారు. ఆ పెద్దానికి చేతులెత్తి నమస్కరించాలి. మన హైందవ సంస్కృతి సాంప్రదాయాలను నిలపడానికి కూడా ఆయన అలా చేశారని అంటారంట. ఒకసారి ఏంటో చూద్దామా. ఇదంతా మనం కృష్ణమ్మ ఫ్లైఓవర్ కిందగా మనం వెళ్ళాము. ఇదంతా వంతెన అటువైపు. ఈ వంతెనలకు పెట్టింది పేరండి ఈ విజయవాడ. కనక దుర్గమ్మ ఎంత నిజమో, ఈ ఊరికంతా వంతెనలో అంత నిజం. విజయవాడ ఎవరు వచ్చినా కూడా తప్పకుండా గోశాలను కూడా దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఆవులన్నీ ఉంటాయన్నమాట అక్కడ. వాటికి అక్కడ మనం గడ్డి అవన్నీ కూడా చూడొచ్చు. మనం ఎంత అని పే చేయొచ్చు మన ఇష్టము. మనం అలా పే చేశాక మనకు గడ్డి, కట్ చేసిన గడ్డిని ఒక బౌల్స్లో ఇస్తారు. అది తీసుకెళ్ళి మనం అన్ని ఆవులకు మనం పెడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. మన పల్లెటూర్లలో మన గోవులకు, మన గేదెలకు వేసిన ఫీలింగ్ కలుగుతుంది. తప్పకుండా అలా ఉంటుంది. తప్పకుండా ఒకసారి అలా వెళ్ళండి. విజయవాడ వచ్చినప్పుడు తప్పకుండా అలా అక్కడికి కూడా వెళ్ళి చూసి తరించండి. కాకపోతే ఫ్లైఓవర్ కిందగానే వెళ్ళామండి మేము, మామూలు రోడ్ మీదే. ఇంకా ఇక్కడంతా కృష్ణమ్మ చాలా తక్కువగా ఉంది కదా, ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఈ వీడియో తీసినది వచ్చేసి ఉగాదికి 4 రోజుల ముందు తీశాను. అది అసలు ఇంకా అంతా రెడీ అవ్వడానికే కాలేదు. ఇది ఇంకా ఇప్పుడు ఓకే అయింది. ఇప్పుడు వచ్చేసి 1st వీక్. ఇప్పుడు చాలా బాగుంది కదా చూడ్డానికి. ఇప్పుడు నీళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా అసలు పరవళ్ళు తొక్కుతుంది కృష్ణమ్మ. ఎవరైనా కొత్తగా అమ్మవారి గుడికి రావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఇక్కడ కూడా దర్శించుకుని వెళ్తే చాలా మంచిదండి. ఎక్కువ మాకు కూడా, మేము వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు చూడలేదు అసలు అమ్మవారి పాదాల దగ్గరే. ఇంకా మనం అక్కడ కౌంటర్స్ దగ్గర బ్యాగ్స్, ఫోన్స్ పెడతాం కదా, ఆ ప్లేస్ కంటే కొంచెం ముందంతే. బస్టాండ్ దగ్గర బయటకు వచ్చేసి కృష్ణ వాళ్ళక్క వైపు వెళ్తే అక్కడ నుంచి వచ్చి తిని పోనేసి ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ నుంచి మనం ఆటో ఎక్కేసి స్టార్ట్ అయితే ఇక్కడికి వస్తాము. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ మీదుగా మళ్ళీ టర్న్ తీసుకోవాలి కుడివైపుకు. టర్న్ తీసుకున్నాక ఇక్కడ ఇక్కడంతా ఇంకా అమ్మవారి గుడి పరిసరాలే అన్నమాట. అందుకని ఇవన్నీ స్టాల్స్ అన్నీ ఇలా పెట్టారు, చిన్న చిన్న బంకులు అంతాను. పిల్గ్రిమ్స్ అందరూ వస్తారు కాబట్టి ఇంకా అక్కడ నడుచుకుంటూ వెళ్తారు మామూలుగా. లేకపోతే బస్టాండ్ వైపు నుంచి వచ్చేవాళ్ళు బస్సులో, దేవస్థానం వారు ఏర్పాటు చేసిన బస్సులో కూడా వస్తారన్నమాట. ఇంకా మనం ఆ ప్లేస్కి వచ్చేసాము. ఇదంతా ఇంకా ఇక్కడ నుంచి నడుస్తుంది అన్నమాట. ఆ కొండ దగ్గర పోల్స్ ఉన్నాయి చూడండి, అది ఎగువ రోడ్ అన్నమాట. అక్కడికేమో 4-వీలర్ కూడా వెళ్తుంది. ఇక్కడైతే అలా ఇంకేమీ ఉండదన్నమాట. మామూలుగా మనం కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నుంచి. అక్కడైతే వెసులుబాటు ఉంటుంది, పెద్దవాళ్ళకు కూడా చక్కగా వెళ్ళచ్చు. ఇది దేవస్థానం వాళ్ళది ఒక బస్ అన్నమాట. బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఈ బస్సెస్ నడుస్తాయి. నామినల్గానే తీసుకుంటారు 10 రూపాయలు ఎంతనో, కాకపోతే డైరెక్ట్గా కొండ దగ్గరికి తీసుకొచ్చేస్తారు. ఇంకా అంతకంటే కావాల్సింది మనకేమని చెప్పండి. పెద్దవాళ్ళని తీసుకొస్తే మాత్రం ఈ కింద వైపు నుంచి అస్సలు వెళ్ళకండి, వాళ్ళకి మోకాలు నొప్పులు అవి ఇవి ఉంటాయి. పైన కొండ మీద నుంచి వెళ్తేనే చాలా మంచిది. అంటే డైరెక్ట్గా అమ్మవారి గుడి లోపలికి కూడా అలా వెళ్ళిపోవచ్చు అన్నమాట వాళ్ళు. ఈ మెట్లెక్కేది అంతా ఉండదు వాళ్ళకు.
పొరపాటును కూడా తీసుకెళ్ళకండి పెద్దవాళ్ళు వస్తే. అలా మనం కొండ ఎక్కడ మొదలు పెట్టామో లేదో వెళ్ళేటప్పుడు ఎడం వైపున అక్కన్న మాదన్న కేవ్స్ కనిపిస్తాయి. ఈ కేవ్స్ వచ్చేసి క్రీస్తు శకం 6 నుంచి 7 వరకు ఉన్న శతాబ్దాల్లో నిర్మించబడ్డాయని భారతీయ పురాతత్వ శాఖ వాళ్ళు అక్కడ బోర్డు పెట్టున్నారు. ఇంకా వీటి గురించి అంటూ ఇక్కడ గైడ్స్ కానీ ఎవరు కానీ లేరు. అక్కడ ఏమైనా తపస్సు చేశారా లేకపోతే నివసించారా అనేది నాకైతే అర్థం కాలేదు. అలాగే ఇక్కడ ఈ అక్కన్న మాదన్న కేవ్స్ పక్కకి ఎడం వైపుకి ఒక మంటపం ఉంది. చాలా అద్భుతంగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. అది ఇంకా ఎప్పటికీ చెక్కు చెదరదు అసలు, అంత బాగుంది. ఆ మంటపం కూడా మనం బాగా చూడొచ్చు. కాకపోతే లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు, అన్నీ క్లోజ్ చేస్తున్నాయి. ఎప్పుడు కట్టారో కానీ అది ఇంకెప్పటికీ చెక్కు చెదరదు, ఇంకా అలాగే ఉంటుంది. అది రాతి కట్టడాలంటేనే అలాగే ఉంటాయి కదండి, ఇంకా అసలు చెక్కు చెదరడం అంటూ ఉండదు. ఇంకా ఈ పిల్లర్స్ వచ్చేసి ఇదంతా మంటపం ఫుట్పాత్ అంతా చాలా చక్కగా కట్టారు. 4 ఇయర్స్ బ్యాక్ ఏమో మొదలుపెట్టి చేసినట్టున్నారు ఇది, అంతకుముందు అయితే లేదు. ఇలా పాతపడిన మంటపం అంతా ఏదో తీశారు అని చెప్తారు. ఇక్కడ ఈ పేమెంట్ ద్వారా మనం ఎండ నుంచి వర్షం నుంచి తప్పించుకుంటూ చక్కగా నీడపట్న వెళ్ళచ్చు. మనం ఇంటిల్లిపాది వెళ్ళినప్పుడు కొన్ని మనకు ఎక్కడెక్కడ ఉన్నవి అవన్నీ అసలు తెలియదు. ఇంకా ఇలాగ వీడియోస్ చూసి కూడా చాలామంది అంటే ప్లాన్ చేసుకొని వెళ్ళచ్చు అన్న ఉద్దేశం అయితే బాగుంటుంది. ఎందుకంటే మంచి టైం కలిసి వస్తుంది. ఎక్కడ చూస్తున్నాము అనేది, ఏ ఏ ఏరియాస్లో మనము విజిట్ చేయాలి, విజిట్ చేయబోతున్నాము అనేది కూడా అంత బాగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు అమ్మవారి గుడి తర్వాత ఈ ఫ్లైఓవర్ చూడొచ్చు, బ్యారేజ్ చూడొచ్చు. ఇంకా తర్వాత హంసల దీవి అని అవనిగడ్డ దగ్గర ఉంది, అక్కడ అదే చూడొచ్చు. అమరావతి పక్కనే ఉంది, అమరావతి చూడొచ్చు. ఇంకా తర్వాత ఈ ట్రెక్కింగ్వి ఉన్నాయంట, గంగమ్మ అనేసి అక్కడికి కూడా వెళ్ళచ్చు. ఇంకా తర్వాత షాపింగ్ వచ్చేసి వన్ టౌన్లో కూడా చేసుకోవచ్చు. అమ్మవారి గుడి కిందనే ఇంకా వన్ టౌన్ ఉన్నది, వన్ టౌన్ మీదుగానే మనం వెళ్ళాం. ఇంకా మనం ఇక్కడికి వచ్చేసామంటే అక్కన్న మాదన్న వాళ్ళ దాని తర్వాత ఇక్కడ గోశాలకు వచ్చాం మనము. అక్కన్న మాదన్న కేవ్స్ వచ్చేసి ఉండవల్లిలో ఉంటాయి. అక్కడ కేవ్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉంటారు. అసలు ఈ విజయవాడ చుట్టుపక్కలంతా కూడా ఆ కొండలలో గుహలు అవన్నీ ఉంటాయని చెప్తూ ఉంటారు. అక్కడ ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు అమ్మవారి దసరా ఉత్సవాలప్పుడు కూడా వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు, ఆ టైంలో మాత్రమే అని చెప్తూ ఉంటారు. మనం ఒక గోవుకి ఆహారం ఇవ్వాలి అనుకుంటే ఒక రోజు చొప్పున 116లంట, ఒక నెలకు వచ్చేసి ఒక గోవుకి 3116లు, 6 నెలలకు వచ్చేసి 15116లు, సంవత్సరానికి వచ్చేసి 25116 అనమాట. ఇంకంటే ఇంకా ఆ ఇయర్ అంతా వాళ్ళ పేరు చెప్పుకుని గోవుకు అలాగా ఆహారం అందిస్తూ ఉంటారు. ఇది చాలా పుణ్యమైన పని, చాలా గొప్ప పని అవునా. మనం ఇతరులకు సహాయం చేస్తే ఎంత మంచిదో. ఈ గో సంరక్షణ గురించి కూడా మనం పాటుపడడం, ఒక హిందువుగా పాటుపడడం చాలా అత్యవసరం. అసలు గోవులు కొన్ని చోట్ల రోడ్ల మీద అంతా ఉండి ఆ కవర్లు, వాళ్ళు ఫుడ్ పెట్టిన కవర్లతో పాటుగా అలాగే తినేస్తున్నాయి. అలా మింగడం వల్ల ఆ గోవులకి కొన్ని దాంట్లకంతా కిలోలు కిలోలు కడుపులో ఉండి కడుపు నొప్పి వచ్చి గిలగిలా కొట్టుకుంటూ ఉండడం చాలా చూసాం మనం రోడ్ల మీద అవునా. ఆర్టీసీ రైల్వే స్టేషన్ దగ్గర వెళ్తే ఒక ఆయన ఒక హోటల్ ఏదో ఉంది, అక్కడ ప్రతిరోజు గోవు కోసం అనేసి ఫుడ్ పెడతారు ఆయన. అది ఎంత గొప్ప విషయం అసలు. నేను అనుకున్నాను ఆయన పెంచుతున్నదేమో, ఆ షాప్ వాళ్ళు పెంచుతున్నదేమో అని అనుకున్నాను. కాకపోతే లేదు, అది రోడ్డు మీద నుంచి వచ్చినది. టైం టు టైం అవి తినేసి వెళ్తూ ఉంటుంది, ఆహారం తీసుకుని వెళ్తూ ఉంటుంది అని చెప్పారు. చాలా గొప్ప విషయం. ఇలా మనం గోవులకు సంరక్షించుకుంటూ పోతూ ఉంటే గోవుల్ని, ఆ గోవులు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇలాంటి ప్లాస్టిక్ ఫుడ్ అవన్నీ తినేసి అవి ఇబ్బంది పడకుండా ఉంటాయి. ఇదంతా ఇంకా తర్వాత మసాలలో ఉండి ఎంట్రెన్స్ చూడడానికి వెళ్ళే విజిటర్స్ అలాంటి వాళ్ళంతా
గడ్డికి ఇంత అనేసి మన ఇష్టం 100 రూపాయలు అయినా ఇవ్వచ్చు, 50 అయినా ఇవ్వచ్చు, 1000, 2000, మన తాహతను బట్టి, మనం ఇచ్చే స్తోమతను బట్టి మనం అక్కడ మనీ మనం ఇస్తే ఆ గోవులకి పచ్చిగడ్డి కొని అన్నీ వాళ్ళు చేస్తారు. తర్వాత అలాగే మనం ఇచ్చినందుకు గాను మన చేతుల మీదుగా గోవులకు అంతా అక్కడ గడ్డి అలాగా వేయడానికి అన్ని కట్ చేసి పెట్టుంటారు పద్ధతిగా. ముందు కాలంలో అయితే ప్రతి ఇంట్లో గోవులు గేదెలు అన్నీ ఉండేవి. ఇప్పుడు అసలు ఆ పశువులు అనేదే చాలా తక్కువైపోయింది. పాడి పంట అని పల్లెటూళ్ళలో అనేవారు. ఇప్పుడు అసలు అది కొంచెం పంటలే ఉన్నాయి కానీ పాడి అయితే చాలా తక్కువైపోయింది. ఉన్న గేదెలు ఆవులతో కూడా వాళ్ళు పాల కోసం వేరే వాళ్ళకి ఇచ్చి అమ్ముకోవడం అలా చేస్తున్నారు. వాళ్ళకు వాళ్ళకు యూజ్ చేసుకోవడం మాత్రం చాలా తక్కువైంది. ఎందుకంటే ఆవుల్ని పెంచడం, ఈ గోవుల్ని ఎద్దుల్ని అలాగా పెంచాలంటే చాలా కష్టమవుతుంది మాకు ఇప్పుడు అనేసి ఇబ్బంది పడుతున్నారు. అందుకని పల్లెటూర్లలో చాలా చాలా తక్కువైపోయింది గోవుల్ని పెంచడం. మా వదిన గారండి వేరే చోట, కాకపోతే ఒక హిందూ సాంప్రదాయంగా మనం గుడికి వెళ్ళాక ఆవులకి ఇలాగ ఏదోటి తినిపించి అలాగా రోడ్డు మీదైనా కూడా కనిపించిన ఆవులకు తినిపించడం అలా చేస్తూ ఉంటాం కదా, అది గుర్తొచ్చి నేను ఇలాగా మా వదిన గారి క్లిప్పింగ్ పెట్టాను. మా వదిన అల్లుడు ఇద్దరు వెళ్ళారనమాట టెంపుల్కి. వెళ్ళి ఇలా ఆవులన్నిటికీ ఇట్లాగా పండ్లు పెట్టేసి వాటిని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా వాటిని నిమురుతూ ఉంటే ఎంత ముద్దుగా ముద్దులాడుతూ వస్తున్నారు చూడండి మా వదిన దగ్గరికి. ఇళ్ళల్లో ఇలాగే పెంచేవారంట. ఇప్పుడు మనకైతే తెలియదు కానీ ముందు కాలంలో అంతా పేరు పెట్టి పిలిస్తే అవి పలుకుతూ ఉండేవి అని చెప్తారు. ఎంత హ్యాపీగా ఉంది కదా ఇలాగా పేరు పెట్టి పిలిచేసి తినడానికి రమ్మని, లేకపోతే ఇటు రాకు అటు వెళ్ళిపో అని చెప్తూ ఉంటే అలాగే వెళ్ళిపోతాయంట అవి. ఒకవేళ రమ్మంటే రమ్మని పిలిస్తే అలాగే వచ్చేస్తూ ఉంటాయంట. ఇది ఇలా చెయ్యకు అలా చెయ్యి అంటే ఆ మాటలకు కూడా అర్థం తెలుసుకుని ఎందుకు మనల్ని ప్రేమగా ముద్దు చేస్తున్నారా లేకపోతే అరుస్తున్నారా పని చెప్తున్నారా అనేసి అర్థం చేసుకునేవంట. ఇదంతా ముద్దులాడుతూ ఉందో చూడండి మా వదిన్ని, ఎంత గోంబడుతుందో అసలు. ఇంకా బాగానమ్మా ఇంకా నిమ్మరు అన్నట్టుగా ఉంది. గోమాతని మనం పూజించాలి కదండి, అయినా కూడా ఒకసారి పూజించుకుందామా. మన తర్వాత తరాల వాళ్ళన్నా కొంచెం అలవాటు చేసుకుంటారేమో. వాళ్ళు మనతో పాటు వాళ్ళు కూడా మర్చిపోతున్నారు. మనం మర్చిపోవడం వల్ల వాళ్ళకు కూడా అలవాటు కావడం లేదు. ఒకసారి నమస్కరించుకుందామా. మన సంస్కృతి సాంప్రదాయాలని కొంచెమన్నా గౌరవించుకోవాలి కదా మనము. ఇప్పుడు అంతా సిటీ లైఫ్ అయిపోయింది మనకు. ఆ సిటీ లైఫ్తో వేటికి ఎప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు మనకు. ఇప్పుడు రైతులు కూడా ఏమీ చేయలేని దుస్థితి వల్ల వాళ్ళు కబేలా కూడా అమ్ముకుంటున్నారు. కాకపోతే వాళ్ళు కూడా బిడ్డల్లాగానే చూసుకుంటారు వాటిని. ఇంకా వాటికి గడ్డి పెట్టడానికి, ఇంకా వాటికి సత్తవ వేయడానికి వాళ్లకు ఆర్థికంగా లేకపోవడం వల్లనే వాళ్ళైనా అమ్ముతున్నారనేసి నేను అనుకుంటున్నాను. వాళ్ళకు కూడా ఏ విధంగానో ఏదో విధంగా మనం సహాయం చేయాలి. అది పెద్దలు ఎవరో ఎవరు రావాలి. ఇక్కడ పాలు అమ్ముతారంట, నెయ్యి అమ్ముతారంట. పాలు 80 రూపాయలంట లీటరు. ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు కొనచ్చు. ఇభ్యదేవచ నమో బ్రహ్మణా తాభ్యచ పవిత్రాభ్యో నమో నమః కవో మా గ్రత. అంటే దేవతలచే పూజింపబడే కామధేనువుని ప్రార్థిస్తే ఆరోగ్యం అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఏ ప్రదేశంలో అయితే గోవు సంచరిస్తుందో అక్కడ సకల శుభాలు కలుగుతాయని అంటారు. కామధేనువు అతి పవిత్రమైన దేనువు. గోవులలో సకల దేవతలు కొలువై ఉంటారు. గంగి గోవు పాలు గరిటెడైన చాలు అంటూ మన వేమన శ్రేష్టమైన ఆవు పాల గురించి వాటి ప్రాశస్త్యాన్ని చాటి చెప్పారు కదా. అంత పవిత్రమైనవి, అంత స్వచ్ఛమైనవి, అంత ఉపయోగపడేవి,
అనేసి అర్థము. ఆవుని మనము ప్రేమగా నిమురుతూ ఉండాలి. అలా నిమురుతూ ఉంటే రోజు నిమిరే వ్యక్తి ఎవరు అనేది కూడా చాలా పసిపెడుతుందంట. చూడకుండా కూడా వెంటనే గుర్తుపడుతుంది. పేరు పెట్టి పిలవగానే పరిగెత్తుకుంటూ దగ్గరకు వస్తాయని అంటారు. పల్లెటూళ్ళలో అలాగే పిలిచేవారు కదండి, పేరు పెట్టే పిలిచేవారు. ఏదో ఒక పేరు, వాళ్ళకి ఇష్టమైనది దేవుడి పేరు, ఏదో ఒకటి పెట్టుకొని పిలిచేవారు. గోశాల పక్కకే ఒక గదిలో ఇలాగా అన్నీ అమ్ముతున్నారు, గోవుకు సంబంధించినవన్నీ. చూద్దాము. ఇదేమో హోమ సామాగ్రి, మట్టిలో కలుపుకోవడానికి అదంతా మొక్కలలో. ఇది మొక్క ఇందులో పెట్టేసి తొట్టులో పెట్టేసుకుంటే మొక్క సారం, దీని సారం అంటే మొక్కల వాటర్ పోస్తుంది. ఏముంటుందండి ఇందులో? పేడ, రంపం పొట్టు. రంపం పొట్టు తక్కువ, ఆవు పేడతో చేసింది. ఇదేమో హోమ సామాగ్రి తయారు చేసింది. హోమంలో వేయడానికి హోమ సామాగ్రి వేసి తయారు చేసింది. ఇంట్లో వెలిగించుకోవడం దోమలు అవన్నీ రాకుండా. ఎంతండి అవి? ఇవి 70 ప్యాకెటా. ఇవి పైన ఇది 20. ఇవేమో మామూలు పెడకలు 50 వచ్చేసి. దేనికి వాడతారు ఎక్కువ? మామూలుగా ఇంట్లో దూపం వేసుకోవాలి. దూపం కింద కూడా అంతేనా? ఇదేమో వేది క్యాష్, ఆక్సిజన్, వాటర్ ప్యూరిఫై అవ్వాలి. సాయి వెంకటేశ్వరమ్మ ఇక్కడ ధార్మిక సంస్థ, శ్రీ విజయవాడ గో సంరక్షణ సంఘం ఉంది. 1927 దీన్ని స్థాపించారు. మా దగ్గర దాదాపు 1200 ఆవులు వచ్చేసి కొత్తూరు తాడేపల్లిలో ఉన్నాయి. ఇక్కడ 150 ఆవులు ఉన్నాయి. రెండు 27 స్థాపించారు. ఎప్పుడండి? 1927 దాదాపు 1 సంవత్సరం వస్తుంది. ఇది ఒక ధార్మిక సంస్థ. మా దగ్గర కొత్తూరు తాడేపల్లి ఉంది, ఇది బ్రాంచ్ అక్కడ ఉంది. 7 ఎకరాల్లో 1200 ఆవులు ఉన్నాయి. 150 నుంచి 200 ఆవులు ఉన్నాయి ఇక్కడ. ఉదయం సాయంకాలం పాలు ఇస్తాం, పెరగలు నెయ్యి కూడా ఇస్తాం. పక్కన బయట వాళ్ళందరికీ ఇక్కడికి ఉన్నందరూ ఇస్తూనే ఉంటారు. అమ్మవారికి కూడా ఏమన్నా సేవ చేసుకుంటారా? అందరూ కొనుక్కునే దేవస్థానం వాళ్ళు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళారా? మామూలుగా లోకల్ వాళ్ళకి. నేను అనుకున్నాను దేవస్థానానికి సంబంధించిన వాళ్ళేనేమో మీరు అని అనుకున్నాను. ప్రైవేట్ సంస్థ. ఎవరు స్థాపించారండి? ఆడికొండ సుబ్బారావు గారు. ఆయన ఎక్కడుంటారండి? చాలా గొప్ప మనసుతో స్థాపించారు ఆయన. రెండు ఆవులతో స్థాపిస్తే ఈరోజు వచ్చేసి దాదాపు 14 చాలా పుణ్యాత్ములు ఆయన. గో సంరక్షణ చేస్తున్నారు కదండి, చాలా పుణ్యాత్ములు. ఏ జన్మలో ఆయన చేసుకున్న పుణ్యమో ఆయన పుణ్యం వల్ల వాటికి ఆ సేవ మీరు చేస్తున్నారు. మీ అదృష్టం కరెక్ట్. ఇప్పుడు కబేలా అని దానికి ఏదో పంపిస్తున్నారు కదండి ఆవుల్ని, తీసుకొని వస్తే మేము కొన్ని తీసుకుంటాము. ఓకే. కానీ మాకు ఎక్కువ అయిపోయినప్పుడు ప్రతిరోజు మాకు 60-70 ఖర్చు అవుతుంది ఈ ఆవులు. దానికోసం మేము అన్నీ చేయాల్సి వస్తుంది. మీది ఏమన్నా ట్రస్ట్ తరపున ఏమన్నా స్వీకరిస్తారా? బ్యాంక్ అకౌంట్ అట్లా ఏమన్నా ఉంటే ఇవ్వండి. ఉంటే ఇవ్వండి, నేను యూట్యూబ్లో పెడతాను. ఎవరన్నా సేవ గురించి ఇవ్వాలనుకున్న, డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు కదండి, తప్పకుండా ఇవ్వండి. అయితే పైన
10 కిలోమీటర్ల దూరం ఉంటుందమ్మా. పాల ఫ్యాక్టరీ దాటిన తర్వాత మైలవరం వెళ్ళే రూట్ లో వస్తుంది. ఆహా, రోడ్ సైడే వస్తుంది. మైలవరం దాటాక మైలవరం వెళ్ళే రూట్ లో వస్తుంది. వెళ్ళే రూట్ పాల ఫ్యాక్టరీ దాటిన తర్వాత అక్కడ కూడా తీస్తామండి తప్పకుండా. ఓకే అమ్మా, అక్కడ ఇంకా చాలా హాయిగా ఉంటుంది. అక్కడికి వెళ్తే అవునా, గుంపులు గుంపులు వచ్చేస్తాయి. ఎంత డొనేట్ చేస్తారండి మామూలుగా మినిమం అంటే? ఇస్తాం అమ్మా, 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 50 ఇచ్చేవాళ్ళు, 100 ఇచ్చేవాళ్ళు, 105 ఇచ్చేవాళ్ళు, ఎంత ఇచ్చినా తీసుకుంటాం, కాదనే సమస్య లేదు. వాటికి మేత అంతా ఎక్కడి నుంచి తెప్పిస్తారు? డబ్బులు ఇచ్చిన వస్తే కొంచెం మేము గడ్డి కూడా వేపిస్తాం, అలాగే పంపించాం డబ్బులు తీసుకొని. 20 ఇచ్చినా ఒక డబ్బు గడ్డి ఇస్తాం, వేసి వెళ్ళమని చెప్తాం. 100 ఇచ్చినా కొంచెం వేస్తాం. ఒక్కొక్కరు 100 కావాలంటే 100 కూడా ఇస్తాం, ఎంత వస్తుంది అంతా నాకు ప్రకారం అలా ఇచ్చి పంపిస్తాం. ఖాళీకి అవన్నీ పంపించాం, ఖాళీకి వెళ్ళకూడదు కూడా, గోశాలకు వస్తాయి. ఫస్ట్ పాయింట్ సరే అండి, తప్పకుండా నేను వెళ్ళొస్తాను. థ్యాంక్స్ అండి. గృహ ప్రవేశం సమయంలో అష్టైశ్వర్యాలు ఆవులోనే ఉంటాయి, తర్వాత సకల దేవతలు కొలువై ఉంటారు ఆవులో. కాబట్టి గృహప్రవేశం సమయంలో తప్పకుండా గుమ్మం తొక్కించి ఆవును ఆ తర్వాత ఆ గృహస్థులు లోపలికి వెళ్తారు. ఇది ప్రతి హైందవ కుటుంబంలోనూ గృహప్రవేశం చేసేటప్పుడు చేసే ఆనవాయితీ. అవునా, అష్టైశ్వర్యాలు సకల దేవతలు కొలువై ఉన్నది గోమాతలోనే. జాగ్రత్త, బ్యాక్ బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి దండం పెట్టుకోండి. ఏం కాదు, ఎలా వచ్చాయి జాగ్రత్త, తొందరగా వచ్చు. ఇక్కడ గోవులంతా ఎంత సెక్యూర్డ్గా ఎంత తృప్తిగా ఉన్నాయో చూడండి. అసలు వాటికి బయట ఉంటే ఎంత కష్టం, అసలు ఆ రోడ్ల మీద వెళ్ళి తింటూ ఉండడం, ఏవి పడితే అవి పెడుతూ ఉంటే తింటూ ఉండడం చాలా బాధ వేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఇలా అంతా చూస్తూ ఉండడం చాలా హ్యాపీ అంటే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. గో సంరక్షణ అనేది ఎంత చక్కగా ఉందో చూడండి. నాకు వీటిని ఇలాగా చూస్తుంటే నాకు మా పల్లెటూరు గుర్తొస్తుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊర్లో ఎద్దులతో అట్లా ఆడుకునేదాన్ని. దేశం ఎద్దులు, గిత్తలు రెండింటితో బాగా. అవి కొన్ని పొడిచే ఎద్దులు ఉండేవి, కొన్నేమో సాధు జంతువులు ఉండేటమాట. అసలు పక్కకు వెళ్ళమని మా తాతగారు వాళ్ళంతా చాలా ఎక్కువసార్లు చెప్పేవారు. అసలు అవి వస్తున్నాయంటే చాలు, ఇంకా పక్కకు పక్కకు జరగండి అని చెప్పేవారు అన్నమాట. ఆ చుట్టుపక్కల ఉండద్దు అని. కానీ ఆ తోక పట్టుకోవడానికి, వాటిని వీపు మీద నింపడానికి ఎక్కువ ఇష్టపడేవాళ్ళం. ఇంకా వసారాలో అలాగే బ్యాక్ వచ్చేయచ్చు కదా అన్న ఉద్దేశంతో ఆ తోక పట్టుకోవడానికి, లాగడానికి అలా చూసేవాళ్ళం. ఆ రోజు అన్నీ గుర్తొస్తున్నాయి ఈ వీడియో చేస్తూ ఉంటే. మీరు ఆడుకుంటుంటారు ఇలాగా రోజు మార్నింగ్? మార్నింగ్ మీ డ్యూటీకి వచ్చేటప్పుడు ఆడుకుంటారు, దండం పెట్టుకుని మీ డ్యూటీలో దిగుతాం. రోజు దండం పెట్టుకొని చేస్తారా? ఏమొద్దు, పుట్టేయవద్దు. మామూలుగా మాట్లాడండి, ఏం కాదు, వద్దు అంటుంటే బాగుండదు. మామూలుగానే చెప్పండి, పర్వాలేదు. మేము రోజు మార్నింగ్
గోమాతను దర్శించుకొని కౌంటర్ దగ్గర కూర్చుంటాం. ఆమె సంరక్షణగా ఉంటేనే మాకు ఫుడ్. లక్ష్మీదేవి కదా, లక్ష్మీదేవి కరణిస్తేవి కదా, లక్ష్మీదేవి కరణి పాడి పంట అంతే అన్నారు. పాడి పంట సంరక్షణగా ఉంటేనే కదా మనం. ఏ రోజు మార్నింగ్ ఆ గోమాతకి గడ్డి వేసి దండం పెట్టుకున్న తర్వాత మేము కౌంటర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా వచ్చి దర్శించుకునే వెళ్తాం మళ్ళీ ఇంటికి. కాబట్టి మంచి పరిచయం మీకు అన్ని గోమాతలతో. చాలా మంచి పరిచయం, మంచి పరిచయం అంటే తోడలతో కూడా బాగా ఆడుకుంటారు రోజు. అంటే పిల్లలతో ఆడుకున్నట్టే వాటికి పరిచయమైన స్పర్శ కదా మీది. అవునండి, బాగా గుర్తిస్తాయి. బాగా గుర్తిస్తుంటాయి, మనం ఏం చెప్పినా వాటికి అర్థం అవుతుంది. అల్లరి చేస్తాయి, బాగా అల్లరి చేస్తాయి దూడలు. వచ్చే వాళ్ళంతా గడ్డి వేసి వెళ్తుంటారు, వచ్చే వాళ్ళందరూ గడ్డి వేసి వెళ్తుంటారు. బెల్లం అన్నీ తీస్తూ వెళ్తారు. బెల్లం చేస్తారు, బెల్లం గోమాతకి బెల్లం చాలా ఇష్టం. ఐరన్ కదా చాలా ఇష్టం వాళ్ళకి. రోజు బెల్లం తీసుకొస్తుంటారు బెల్లం. ఏమంటారు దీన్ని, గోపంచుతాం. చాలా రోజులు అయిపోతే ఇలాగే ఉంటుంది గోపంచితమా, వాటర్ క్లీనింగ్ అనేది కూడా అర్థం కాకుండా నాకే ఉంటే. ఈ కాలంలో చిన్నప్పుడన్నా నేను పశువులతో గోవులతో ఎద్దులతో పరిచయం ఉన్నదాన్ని. అలాంటిది ఈ కాలంలో ఉన్న పిల్లలకి ఇంకేమర్థం అవుతాయో ఆలోచించండి. అసలు అంత గోపంచితం ఎలా వస్తుంది? అసలు మాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ అంతేనా, చాలా క్లైమేట్ ఇక్కడ చేయడం నాకు పూర్వజన్మ సుకృతంలాగా అనిపిస్తుంది. గోమాతను సేవ చేసుకోవడం అంటే చాలా ఇష్టం నాకు. కరెక్ట్, మీ గోమాతను సేవ చేసుకోవడం పూర్వజన్మ సుకృతంలాగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే రేపు రోజు ఇది మాకు దొరకడం చాలా మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే వేరే వేరే దగ్గర చేసాము కానీ ఎప్పుడు మాకు ఇంత ఆనందం అనిపించలేదు. గోమాతకు సేవ చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది రోజు మాకు. ఆత్మసంతృప్తి ఎక్కువగా ఉంది, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకేం లేదు, ఎక్కడైనా వర్క్ చేస్తే ఇంత అన్నట్టు ఎవరికైనా జీతం ఇస్తారు. జారిందా అండి? తాడు ఇరుక్కుంది అయితే. అది కాలుకేమో తట్టుకుంది తాడు. లేదు సార్, అదే చెప్పేది అంత తెలుగు తప్పటి ఇక్కడ పొందుతున్నాను. నేను ఇక్కడ నుండి పొందలేకపోతున్నాను. ఇక్కడ వర్కర్స్ అంతా నార్త్ ఇండియా నుంచి, బీహార్ నుంచి వచ్చారంట. వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, అందరూ ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు, ఇక్కడే అంతా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీసే వచ్చేసాయంట అంతాను.
ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ఇంకా లైట్లంతా వెలిగాయి. ఇంకా చాలా బాగుంది కదా. గుడికి వెళ్ళేసి వచ్చేసరికి 8 గంటల అయింది. ఇంకా చాలా లేట్ అయిపోయింది అన్నమాట. ఇంకా అమ్మవారి గుడి దగ్గర మాత్రం అసలు వీడియో తీసుకొని ఇవ్వరు కదా, మనం అక్కడ ఫోన్ పెట్టేసి వెళ్ళాలి కాబట్టి ఇంకా టెంపుల్ దగ్గర తీసుకుంటే ఛాన్స్ అయితే లేదు. అదే కొండ మీదకి ఆ పైనకి వెళ్ళామనుకోండి, అక్కడ లైటింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి, అక్కడైతే కనీసం కొంచెం ఆర్చ్ వర్క్ అయినా కూడా, గోపురం వర్క్ అయినా కూడా మనం తీసుకోవచ్చు. మేము ఇంకా కొండ కిందకి మాత్రమే వెళ్ళున్నాం కాబట్టి ఆ వెసులుబాటు లేదు. ఇంకా దేవస్థానం వారిది ఈ బస్ అన్నమాట. ఈ బస్సులో కూర్చుని వెళ్ళాను నేను బస్టాండ్ వరకు. బస్టాండ్ కానీ ఒకవేళ రైల్వే స్టేషన్ కానీ, ఫస్ట్ బస్టాండ్కి వెళ్ళి తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్తుంది. ఎవరైనా కూడా ఈ బస్ను ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ ఇంకా వేరే ఆటో అవి ఇవి అంటే చాలా ఎక్కువగా అడుగుతారు కదా, అందుకని. ఇంకా పైన కొండ మీదైనా కింద కొండ మీదైనా కూడా ఇంకా వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ట్రాలీ టైపు, ట్రామో ఏదో అంటారు చూడండి, అలాంటిది ఏదో వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ వాళ్ళతో మాట్లాడితే టెంపుల్ అన్నమాట. పెద్దవాళ్ళు ఎవరన్నా ఆ కొండ ఆ కొంచెం ఎక్కలేని వాళ్ళు ఎవరన్నా మోకాలు నొప్పులట్లు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు ఆ వెహికల్ సౌకర్యం అయితే ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా అలా వెళ్ళొచ్చు అన్నమాట. దానికి ఇంత రుసుమని ఉంటుందంట. నాకైతే ఇక్కడికి వెళ్ళొచ్చాక చాలా తృప్తిగా ఉండింది. అసలు మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అనిపిస్తూ ఉంది. మీరు కూడా ఒకసారి విజయవాడ వస్తే మాత్రం తప్పకుండా చూడండి. గోవులు మామూలుగా పచ్చిగడ్డితో పాటు ఎండుగడ్డి తింటాయి, దంట్లు తింటాయి, తర్వాత బెల్లము, అలసందలు, గోధుమలు, జొన్నలు ఇలాంటివన్నీ తింటాయి. ఇవి అవన్నీ మనము తీసుకెళ్ళి ఇక్కడ గో సంరక్షణ దగ్గర ఇవ్వచ్చు. చూస్తూ ఉండండి రాధక్క తెలుగు వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ రాధక్క.